వెల్కమ్ టు బోల్స్ టైమ్. ఈరోజు ఒక అద్భుతమైన వాక్యము మీకు నేను తీసుకొని వచ్చాను. వాక్యము అది ఒక విత్తనం. ఆ విత్తనము మనము నాటితే అది ఖచ్చితంగా ఫలాలను ఇస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్కు ఒక్కటి కూడా నిష్ఫలముగా రాలేదు. ఆమేన్. దేవుడు ఏదైనా పలుకుతే అది రిటర్న్ పోదు. దేవుడు ఏది చేసినా వాక్కుతో చేస్తాడు. దేవుడు ఏది చేసినా ఎట్లా చేసినాడు? నోటితో పలికి చేశాడు. ఆమేన్. భూమి నువ్వు జంతువులను పుట్టించదువు గాక అంటే భూమిలో నుండి జంతువులు పుట్టాయి. మీరు ఆలోచించండి, చచ్చిపోయినప్పుడు లోపల పడేస్తే పురుగులు అవంత ఎట్లొస్తాయో తెలియదు లోపటి నుండి. భూమి పుట్టించింది, అవునా? సముద్రాన్ని చూసి నువ్వు సమస్త జలరాశులు అందులో ఉండును గాక అనేలోగా ఎన్ని చేపలు నోటితో వచ్చాయి. ఆమేన్. ఒక్క చేప చూస్తే దాని రక్తనాళాలు కానీ దాని చెవులు కళ్ళు మూతి ముక్కు ఏంటి, ఎన్ని రకాలుగా ఆయన సృష్టిని చూసినామంటే అది కేవలం దేంతో తయారు చేశాడు? నోటితో తయారు చేశాడు. హల్లెలూయా. తమ తమ జాతి ప్రకారము మీరు పుట్టించుదురు గాక అనేలోగా కుక్క కుక్కనే పుట్టించింది. కుక్క కుక్కలాగానే ఉంది, కోతి కోతిలాగానే ఉంది, సింహము పులి నక్క ఎవరి జాతి వాళ్ళ జాతి. ఆమేన్. కంగారు జింక హల్లెలూయా. ఏ బ్రీడ్ ఆ బ్రీడ్ని పుట్టించేసింది. అయితే దేవుడు ఏం చేశాడంటే అన్నిటిని సృష్టించినాక ఇప్పుడు తల్లి నాలుగు కాళ్ళతో నడిచింది అనుకో, పిల్ల ఎట్లా నడుస్తుందిరా? నాలుగు కాళ్ళ కప్ప ఎగిరింది అనుకో, వాళ్ళ బిడ్డ ఎట్లా ఎగురుతుంది కదా? అయితే దేవుడు బాగా వినాలా, దేవుడు మనిషిని ఎట్లా తయారు చేశాడు అంటే ఆది కాండము 1:27 దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించాడు. అండర్లైన్. దేవుడు తన స్వరూపమందు ఎవరిని సృష్టించాడు? మనిషిని. ఎట్లా సృష్టించాడు? దేవుడు తన స్వరూపమందు మనని సృష్టించాడు. ఇప్పుడు దేవుడు లెవెల్ ఏంటి తెలుసా? నోటితో పలుకుతా అవుతుంది. ఇప్పుడు నీ లెవెల్ ఏంటి తెలుసా? నోటితో పలకాలి. మనం నోరు తెలిస్తే సచ్చిపోయింటే బాగుండు నా బతుకు చూడు. ఎందుకు? మన నోటిలో శక్తి ఉంటే సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? ఖచ్చితంగా నోటితోనే పలికిస్తాడు. మా బతుకులు చూడు ఎట్లా అయిపోయినాయి, చచ్చిపోయి ఉంటే బాగుండు నా బతుకి ఇంత. ఎందుకు? నోటిలో శక్తి ఉంది కనుక నువ్వు చెడు పలకాలని, ఎగ్జాక్ట్లీ చెడు చెప్పాలని నీ నోటిని వాడుకుంటాడు సాతానుడు. అర్థమవుతుందా? తన స్వరూపమందు నిన్ను తయారు చేసినప్పుడు నువ్వు ఎట్లా బ్రతకాలి? ఎగ్జాక్ట్లీ దేవునిలాగా బ్రతకాలి. దేవుడు నోటితో సమస్తమును సృష్టించాడు. అందుకే దేవుడు నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అంటాడు, ఆయన కొండ మీద నుండి దిగి వచ్చేటప్పుడు ఒక ఆయన పరిగెత్తుకుంటొచ్చి, నా కొడుకు నీళ్ళలో పడతాడు అగ్నిలో పడతాడయ్యా, నీ శిష్యుల దగ్గరకు వస్తే వాళ్ళు బాగు చేయలేదు, నీకేమైనా అవుతుందా బాగు చేస్తావా అంటే దేవుడు అంటాడు, నువ్వు నమ్మితే అది నేను బాగు చేస్తా. హల్లెలూయా. వెంటనే అపనమ్మకం రాకుండగా నాకు సహాయం చెయ్యి అని అడిగినప్పుడు వెంటనే బాగు చేస్తాడు. శిష్యులు అంటారు, మేమెందుకు చేయలేకపోయినామంటే మీరు ఎవరో అది మీకు నమ్మకం లేకుండా పోతుంది. మీరెవరో మీకు నమ్మకం లేదు. నేను మిమ్మల్ని ఎట్లా సృష్టించినా నాకులాగా సృష్టించా. హల్లెలూయా. నేనెంతో నువ్వంతా. ఇంకా ఏమంటాడు తెలుసా? నువ్వు నా కంటి పాప అంటాడు, నువ్వు నా శరీరం అంటాడు, నేను ద్రాక్షవల్లినైతే నువ్వు తీగవు అంటాడు. అంటే ఎగ్జాక్ట్లీ దేవుని లెవెల్కి దేవుడు మనను సమానం చేసినప్పుడు అది విశ్వాసం ఉంచడానికి మన పరిస్థితులన్నీ అడ్డం వస్తున్నాయి. మన పరిస్థితులన్నీ అడ్డం వస్తున్నాయి. ఆ పరిస్థితి చూస్తే దేవుడు చెప్పినట్లు ఉండదు, ఈ పరిస్థితి చూస్తే దేవుడు చెప్పినట్లుండదు, ఆ పరిస్థితి చూస్తే దేవుడు చెప్పినట్లుండదు. దేవుడేమో నువ్వు తలగా ఉంటామంటాడు, ఇక్కడేమో అన్ని ఇరుకులు ఇబ్బందులు కష్టాలు నష్టాలు. వెంటనే మనం ఏం చేస్తామంటే పరిస్థితిని నమ్ముతాం. మీరు ఆలోచించండి, ఇజ్రాయేలీలు కఠినమైన శ్రమ చేశారంట, మొరపెట్టారంట ఈ శ్రమ నుండి రక్షించన్నప్పుడు మోజస్ వస్తాడు. మోజస్ వచ్చి ఫరో దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా ప్రజలను పంపించు, మేము పాలు తేనెలు ప్రవహించు దేశమునకు పోవాలి అన్నప్పుడు వెంటనే ఫరో అంటాడు, నేనెందుకు పంపిస్తా,
మీరు సోమరులు అవ్వాలనా? అంటే చూడండి, మీరు 24 గంటలు ఇటుకలు తయారు చేయాలి, ఇండ్లు కట్టాలి, ఇటుకలు తయారు చేయాలి, ఇండ్లు కట్టాలి. ఇప్పుడు మీరు దేవుని ఆరాధించడానికి వెళ్తున్నారు కదా, అంటే మీరు సోమరులు అవుతారు. మీరు వెట్టి చాకరి చేయకుండా వెళ్ళిపోతున్నారు. వెట్టి చాకరి మీరు చెయ్యాలి, చేసుకొని వచ్చిన దాంతో అన్నం తినాలి. వెట్టి చాకరి చెయ్యాలి, వచ్చిన దాంతో కడుపు నింపుకోవాలి. అంతేగాని ఉత్సవము చేయుటకు, యెహోవాకు ఉత్సవము చేయుటకు మీరు వెళ్ళడానికి వీలు లేదు. వెంటనే ఏమంటాడు తెలుసా? ఇప్పటి నుండి, మీరు చాలా పొగురు పట్టినారు కదా, సరే ప్రార్థనకు పోతారా, రేపటి నుండి నీ ఇటుకలు గడ్డి నువ్వే కోసుకొచ్చుకోవాలా, నీ గడ్డి నువ్వే కోసుకొచ్చుకోవాలి, ఇంకొకటి నీ ఇటుకల లెక్క చొప్పున నువ్వే ఇవ్వాలి. చాలాసార్లు మనం భక్తి సంపూర్ణంగా పెట్టిన వెంటనే ఒక పెద్ద గుండ్రాయి వచ్చి నెత్తినవాడు ఉంటుంది అదే రోజు. బిడ్డా, నేను చెప్తున్నా చీకటి ఇట్లుంటుంది మనకు, కానీ అవతల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇట్లుంటుంది చీకటి, ఆ చీకటిని చూసి మోషే నువ్వెందుకు వచ్చినావు, నీకు దేవుడు తీర్పు తీరుస్తాడు, మేము ఇక్కడ దాసులుగా ఉంటాం, నువ్వు వెళ్ళిపోయి ఇప్పుడు మాకు గడ్డి కూడా ఇస్తలేరు, ఇప్పుడు గడ్డి మేమే కోసుకొచ్చుకోవాలంట, మేమే ఇటుకలు చేయాలంట, మోషే నువ్వు వెళ్ళిపో ఎందుకన్నారు వాళ్ళు. దేవుడిచ్చిన ఆశీర్వాదానికి ఒక ఆశీర్వాదం వస్తున్నప్పుడు ఒక సమస్య వచ్చి నిలబడింది. ఆశీర్వాదం ఏమో గుడ్ న్యూస్, ఇక్కడేమో బ్యాడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏం తెలుసా? పాలు తేనెలు ప్రవహించు దేశంలో మీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. బ్యాడ్ న్యూస్, మీరే ఇసుక, మీరే గడ్డి, మీరే సిమెంటు, అన్నీ మీరే అని ఈయన పాట పాడుతున్నాడు. అంటే దేవుడు చెప్పింది అబద్ధమా, ఫరో చెప్పింది నిజమా? కన్ఫ్యూజ్ అయిపోయినారు. అందుకే అంటున్నారు, మోషే నువ్వు వెళ్ళిపో, మేము ఇడనే గడ్డి తెచ్చుకొని ఏదో చేసుకొని బతుకుతాం, ఏమి కాదు, పాలు తేనెలు ప్రవహించు దేశము దేవుడు నీకు ఇస్తాడు, 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 ఇస్తాడు అంటే వీళ్ళు అంటున్నారు, నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో, మేము గడ్డి తెచ్చుకోవాలంట, మేమే ఓర్చుకోవాలంట, మేమే చేసుకోవాలంట. బిడ్డ, కన్ఫ్యూజన్లో పడొద్దు. పరిస్థితి గడ్డుగా ఉన్నప్పుడు అప్పుడు అనాలే, ఏమనాలా తెలుసా? ప్రార్థనే రాదుగా, గుండె ఏడ్చినే మూగగా, మౌనమే భాషగా, కన్నీరే స్వరమాయగా అని వెంటనే నన్న, అయినా ప్రేమిస్తున్నావు, ఇంకా ప్రేమిస్తున్నావు, యువరాణి విని వన్నావు, మహారాణిలా చూస్తున్నావు, 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 అయినా ప్రేమిస్తున్నావు, ఇంకా ప్రేమిస్తున్నావు, యువరాణివి నీవన్నావు, మహారాణిలా చూస్తున్నావు, చూస్తున్నావు, చూస్తున్నావు. ఇల్లు ఖాళీ చెయ్యు, డబ్బులన్నీ కట్టు, బియ్యము లేవు, పాల డబ్బులు లేవు. ఇల్లు ఖాళీ చెయ్యు, పైసలన్నీ కట్టు, డబ్బులు లేవు, పాలు కూడా లేవు. అయినా ప్రేమిస్తున్నావు, ఇంకా ప్రేమిస్తున్నావు, యువరాణివి ఇవన్నావు, మహారాణిలా చూస్తున్నావు. ఇరుకైన దారి కాదా, గాయములు రేపే బాధ, ఎటెల్లును ఈ కదా, ఏకాకినయ్యా కదా. ఇరుకైన దారి కాదా, గాయములు రేపే బాధ, ఎటెల్లును ఈ కదా, ఏకాకినయ్యా కదా. హల్లెలూయా. ఏం ఫరో, ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు, ఆహా మేమే గడ్డి తెచ్చుకోవాలా, చూడు ఒక టైం వస్తుంది నువ్వు సముద్రంలో మునగకుండా చూడు అనాలా? ఎర్ర సముద్రంలో మొత్తం సైన్యమంతా మునిగేసింది. ఆ రోజును చూడాలంటే నువ్వు ఈ రోజే చూడాలి. ఆయన గడ్డి ఎక్కువ తీసుకురా, నీ ఇటుకల లెక్క చొప్పున నువ్వు చెయ్యు, నువ్వు ఇంతే అంటే అప్పుడు అనాలా, ఆహా నా మీదకి వస్తున్నావా, సరే దీనికి మించిపోతా నేను అని చెప్పాలా? బిడ్డా, చెప్పాలంటే చెప్పాలా? ఏం పాప చెప్పాలంటే, ఇడ ఏడ్చి నా బతుకు ఇట్లంది, నా బతుకు అసలు నాకు ఎంత బతుకు అంటే చెప్పద్దు. పరిస్థితి ఎట్లున్నా కూడా నువ్వు అనాలా, ఒక టైం వస్తుంది ఈ పరిస్థితిని జయిస్తా నేను. అసలు ఏమి లేనప్పుడు నేను డ్యాన్స్ వేసుకుంటా పాడినా ఈ పాట? అసలు నాకు భర్త వెళ్ళిపోయా, అన్నీ వెళ్ళిపోయా, కమ్మలు తీసుకుపోయేమో రెంట్ కడితే, రెంట్ కట్టి అంత కష్టపడి కడితే ఇల్లు ఖాళీ చేయమని, ఒకటి బియ్యం లేవు,
పాలు లేవు, పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడుతున్నా, అసలు నేనేం చేసినా, ఇవి అమ్మితే నేను నాకు ఏమొచ్చింది రిటర్న్? వెంటనే మనం అనుకుంటాం, అక్క చెప్తానే ఉంటుంది, సర్లే నమ్ముకుంటారు, నమ్ముకుంటాలే, నమ్ముకుంటా పో అమ్మా, దేవుడు నిజమే, అవునులే, అవును నిజమైన దేవుడు, నమ్ముకుంటా పో, నమ్ముకుంటా పో, ఏదో పెద్ద మనం ఏదో డైమండ్ అమ్మ తీసుకుంటా, తీసుకుంటాం, ఆడబెట్టిపో, ఆడబెట్టిపో, ఇది డైమండ్ రా, ఇది డైమండ్, ఇది తీసుకో, తీసుకుంటా, తీసుకుంటా, ఆడబెట్టి, ఆడబెట్టిపో, అన్నం తిన్న తీసుకుంటా పో, నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు పట్టుకొని తీసుకుంటా, ఆడబెట్టిపో, అట్లుంటుంది మన భాష. బిడ్డ పరిస్థితులు అన్నీ బాగాలేనప్పుడు, కఠినంగా నీ మీదకి వస్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే దేవుడు ఏదో ఒక అద్భుతం చేస్తున్నాడు. ఫరోకు వణుకుడు పుట్టించే అద్భుతం చేస్తున్నాడు. ఫరో అంటాడు, ఒక టైం వస్తుంది ఇది దేవుని హస్తమే కానీ మరోది కాదు అంటాడు. చప్పట్లు కొట్టండి ఆమే. కొద్ది వరకు ఎదిరిస్తాడు దేవుణ్ణి, కొద్ది మిరకిల్స్ చేస్తాడు, ఒక టైం వస్తుంది ఇది దేవుని శక్తి నేనేం చేయలేనని, ఇంకొక టైం వస్తుంది కనీసము తిరిగి ఏమి ఒక్క మాట కూడా అనలేకుండగా శత్రువు సైన్యం అంత సముద్రంలో మునిగిపోతుంది. హల్లెలూయా. కాబట్టి బిడ్డ వాక్యమునే నమ్మాలి కానీ పరిస్థితిని నమ్మకూడదు. పరిస్థితిని నమ్మిగిన నువ్వు జంప్ అయినావనుకో, మనంత మూర్ఖులే లేరు. ఎన్నైనా రాని బిడ్డ, ఎన్నైనా రాని, వాటిని మించి ఎదుగుతాం. హల్లెలూయా. అందుకే నేను ఒక పాట రాసుకున్నాను ఆ టైంలో, పోరు గాలిలో పెను తుఫానులో, పోరు గాలిలో పెను తుఫానులో చిక్కుకున్నది నా నావా, చిక్కుకున్నది నా నావా. నావికుడు ముందుకు ముందుకు వెళ్ళతా, ఈ ప్రసన్న ముందుకు ముందుకు వెళ్ళును, ముందుకు ముందుకు వెళ్ళును, ఈ నావా ముందుకు ముందుకు వెళ్ళును. ముందుకు వెళ్ళను ఇలావా, ముందుకు ముందుకు వెళ్ళను, చెప్పండి, ముందుకు ముందుకు వెళ్ళను ఇలావా, ముందుకు ముందుకు వెళ్ళును. ఊరు గాలిలో పెను తుఫానులో, ఊరు గాలిలో పెను తుఫానులో చిక్కుకున్నది నా నావా, చిక్కుకున్నది నానావా. ఏమి లేని టైం. ఒకసారి ఇళ్ళల్లో పని చేసుకుందాం అనుకున్నా, ఇళ్ళల్లో పని చేసుకోవాలనుకో, అప్పటికే నేను చాలా బలంగా వాడబడ్డా. సడన్గా ఈయన నన్ను వదిలేసి పరిస్థితి అంతా గలీజ్ అయిపోయి ఏమి చేయాలో తెలియని టైంలో నేను ఇళ్ళల్లో పని చేయడానికి పోతే ఎవరికైనా కనిపిస్తుందేమో కాబట్టి నేను నార్త్ ఇండియాకి వెళ్ళిపోదాం. చూడండి నా తలంపులు ఎట్లున్నాయో. నార్త్ ఇండియా అంట, ట్రైన్కి కూడా పైసలు లేవు, నార్త్ ఇండియాకి వెళ్ళిపోయి అక్కడ ఎవరింట్లన్నా పనికి పోదునా. నేను ఒక అడ్వకేట్ అనే విషయం కూడా మర్చిపోయినా, ఎందుకంటే నా బరువు ఎక్కువైపోయింది, నా మైండ్ బరువు ఎక్కువైంది, పిల్లల్ని సాదుకోలేనేమో, ఇంకా నా పరిస్థితులు బాగలేవేమో అని బరువు అయిపోయి ట్యాంక్ బండి మీద 1 గంట వరకు కూర్చున్నా బైబిల్ పట్టుకొని. ఇంక అక్కడ నుంచి ఎక్కడనే వెళ్ళిపోదాం, నాకు ఎవరు లేరు అనుకున్నా. పోలీసు వాళ్ళు వచ్చి అందరిని ఎల్లగొడుతుంటే ఒక్కసారైనా చూసిపోదాం నా పిల్లలు ఆయన వచ్చినాడో లేదో అంటే, నా పిల్లలిద్దరూ రోడ్డు మీద ఆ కట్ట ఉంటే దాని మీద నా పిల్లలిద్దరు కూర్చున్నారు. 1 ఇయర్ బాబు, చిన్న పిల్లలు. నేను వెళ్ళినా, ఏం మా పప్ప రాలేదంటే రాలేదు. నేను ఫోన్ చేశా నేను వెళ్ళిపోతున్నానంటే, నువ్వు బెగ్గరు, నువ్వు అడుక్కునేదానివి, నువ్వు రిటర్న్ వస్తే సిగ్గు శరం ఉంటే నువ్వు రిటర్న్ రావద్దు అంటే, సరే నేను రాను, పిల్లలనైతే చూసుకో, పిల్లలనైతే చూసుకో, నేను రాను, పిల్లల్ని చూసుకో అంటే, ఏయ్ పెట్టేయ్ అన్నాడు. ఫోన్ పెట్టేసిన 1 గంటకు తిరిగి వస్తే కూడా ఆయన రాలే.
పిల్లలు ఇద్దరు ఏడుస్తున్నారు. నా సినిమాలో మీకు చూపించాను ఇద్దరు పిల్లల మధ్య లేసు ప్రభు ఉన్నట్టుగా. నా పిల్లలు ఇద్దరు ఏడుస్తున్నారు, పోయి చూస్తే పప్ప రాలే, 1 వీక్ వరకు రాలే. అంటే చూడండి, పరిస్థితిని మనము పెద్దగా చూస్తే మన నిర్ణయాలు వేరే ఉంటాయి. ఊహించింటారా, హప్సిగూడలో నాకు 48 లక్షలు పెట్టి దేవుడు ఇల్లు రాసి పెట్టాడు, అది నేను స్వాధీనపరచుకుంటానని నేను ఊహించినానా? ఆ రోజు ట్యాంక్ బండి మీద కూర్చున్న రోజు ఈ పరిస్థితి ఊహించినానా? తారనాకాలో మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో 15,000 కట్టి ఇక్కడ చర్చ నడిపిస్తానని ఊహించినానా? ఊహించినానా? పరిస్థితిని ఎక్కువ చూస్తే నువ్వు నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటావు. కానీ ఆ పరిస్థితి మేఘాల వెనకాల ఒక ఆశీర్వాదం ఉన్నది నీ కొరకు. అది చూడాలంటే నువ్వు బ్రతకాలి. ఎట్లా బ్రతకాలంటే విశ్వాసముతో బ్రతకాలి. హల్లెలూయా. పాజిటివ్గా బ్రతకాలి, వాక్యం పైన ఆనుకొని బ్రతకాలి. ఆమేన్. దేవుడు చెప్పినదే బ్రతకాలి. ఇంటికి వచ్చిన తర్వాత క్షమాపణ అడిగిన దేవా, పిరికితనముతో చేసిన మాటికి దేవుడు లేవనెత్తినాడు. నువ్వెన్నిసార్లైనా కింద పడమ్మా, ఎన్నిసార్లైనా కింద పడు. ఫస్ట్ అడుగులేసేటప్పుడు నవీన్కి వాళ్ళ చిన్న పిల్లగాడు ఉన్నాడు, వాళ్ళ నాయనమ్మ ఉంది, ఎన్నిసార్లు ఉన్నాడమ్మా? ఒకసారి లేపుతాను, రెండోసారి లేపనని ఎవరైనా అన్నారా మీ ఇంట్లో? మీరు ఎవరైనా అంటారమ్మా అట్లా? ఫస్ట్ నడిచేటప్పుడు గంతులేసి చప్పట్లు కొట్టి ఎగిరి పండగ చేసుకొని ఎన్నిసార్లు పడినా అన్నిసార్లు లేపుతారు. నేను చెప్పనా, స్టార్టింగ్ డేస్లో మనకు అల్ప విశ్వాసం ఉంటుంది. మాటికి పడే నేచర్ని దేవుడు ఓపికతో మారుస్తాడు. హల్లెలూయా. ఓపికతో మనకు నేర్పించుకుంటాడు. బిడ్డ పాడితే మళ్ళీ రా, నేను మరి పోషిస్తా, రా కొత్త పాటలు రాపిస్తా. హల్లెలూయా. ఒక విషయం చెప్తున్నా, లూకాసువార్త 8:4 బహు జన సమూహము కూడి ప్రతి పట్టణం నుండి ఆయన వద్దకు వచ్చిచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లా నేను, విత్తువాడు తన విత్తనంలో విత్తుటకు బయలుదేరును. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవలో పడి త్రొక్కబడను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేశాను. మరికొన్ని రాతి నీళ్లను పడి మొలిచి చెమ్మ లేనందున ఎండిపోయాను. మరికొన్ని ముండ్ల పొదలు నడమపడెను, ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని నంచివేశాను. మరికొన్ని మంచి నీళ్లను పడెను, అవి మొలిచి నూరంతలుగా ఫలించెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. అమ్మా, విత్తనాలు మాత్రం ఒకటే, కానీ సేమ్ విత్తనము ఒక చోట అస్సలు ఫలించలేదంట, కాకి వచ్చెత్తుకపోయిందంట అంతే. ఎందుకు తెలుసా? ఆ విత్తనం మంచిదే కానీ ఆ ప్లేస్ మంచిది కాదు. ఆ ప్లేస్ ఎట్లాంటిది తెలుసా? కుక్కొస్తే కుక్క రావచ్చు, నక్కొస్తే రావచ్చు, పంది రావచ్చు, ఏవైనా రావచ్చు. ఆ వ్యక్తికి ఏ తలంపు వచ్చినా ఓకే. చచ్చిపో అనే తలంపు వస్తే వెంటనే పోయి విషయం కొనుక్కొచ్చుకుంటాడు. లేదు పెళ్లికి పోవాలనే తలంపు వస్తే పోయి జీన్స్ ప్యాంట్ కొనుక్కొచ్చుకుంటాడు. అంటే ఆయన ఏ తలంపులైనా ఓకే చేస్తాడు అంతే. ఆ నేల ఎట్లాంటి నేల అంటే కాకులు ఎత్తుకపోయే నేల. అది ఏదొచ్చినా ఓకే అంతే, ఏదొచ్చినా అదే నాది అనుకునే ఆ నేల ఉంటుంది చూడమ్మా. ఆ నేల ఒక్క విత్తనం కనీసం కిందికి కూడా పోదంటే. విత్తనాలు చాలా ప్రెషియస్, వాక్యము చాలా ప్రెషియస్, వాక్యము చాలా ప్రెషియస్. పలకండి, వాక్యము, వాక్యము ప్రశస్తమైనది, వాక్యమే నెరవేరుతుంది. కానీ ఆ నేల ఎట్లా ఉంది? కుక్క వచ్చినా ఏమొచ్చినా అది దారిలో పడిన నేల, అందరు తొక్కుతారు దాన్ని. దారిలో పడింది అది. ఇప్పుడు పోతాం మరికృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్ దగ్గర పల్లీలు వేసినాం అనుకో, కుక్క వచ్చి తినిపోతుందా లేదా? కాకు వచ్చి తినిపోతుందా లేదా? అదే దున్నిన పొలం లేస్తే అది మరలా మొలకెత్తి ఒక్కటి తీస్తే 10 వస్తుంది. నేనేమంటున్నా, మనందరం ఒకటే బిడ్డ, కానీ నేల ఎట్లా ఉంది? వాక్యం ఏం చెప్తే దాని కొరకే నిలబడాలా, దాని కొరకే నిలబడాలా. ఆమేన్. ఒకసారి దేవుడు ఏం చెప్పినాడు తెలుసా? వర్షం వస్తుందని చెప్పినాడు. వర్షం వస్తుందని చెప్తే ఏలియా వెళ్ళి వర్షం వస్తుందంట అని రాజుకు చెప్పేస్తాడు. చెప్పేసినాక ఎంతకు వర్షం రాదు, రాజుకేమో చెప్పేస్తాడు వర్షం వస్తుందని. అప్పుడు ఏలియా ఏం చేస్తాడు తెలుసా? రాజా సారీ, క్షమించు, సారీ పొరపాటుగా చెప్పినాను, అది ఏదో ఏదో విన్నట్టుంటేనే ఏదో చెప్పినా అన్నాడా? దేవుడు నాకు చెప్పాడు గనక నేను మరలా వెళ్ళి మోకరించి, దేవాను వర్షం వస్తుందని చెప్పినావు కదా, నేను రాజుకు చెప్పేసిన వర్షం వస్తుందని చెప్పినావు కదా అని ప్రార్థన ఎట్లా చేస్తాడు తెలుసా? తలమో కాళ్ళ దగ్గర పెట్టుకొని ప్రార్థన చేసి, గెహజీ పైకెళ్ళి చూసిరాపో, ఆ మేఘాలు ఉన్నాయేమంటే ఆయన పైకెళ్ళి గోక్కుంటొచ్చి అంటాడు, సూర్యుడి ఎండ ఉంది, నాకేమో చెమట చెమట పడుతుంది, ఈయనే మాటికి పైవు అంటాడు. ఏలియా ఎండ ఉంది అని చెప్తాడు, మరలా ప్రేయర్ చేస్తాడు. ఎందుకు తెలుసా? దేవుడు చెప్పింది వాస్తవమైనప్పుడు వర్షం రావడం కూడా వాస్తవమే ఉండాలా.
వాక్యం అట్లా నమ్మాలా పాప నేను చెప్తున్నా అయ్యా బిడ్డ, వాక్యం ఎట్లా నమ్మాలా? రాడికల్ గా నమ్మాలి, సస్త సస్తం అంతేగాని వాక్యాన్ని అట్లే నమ్మాలా. హల్లెలూయా. అందుకే నేను ఒక పాట ఆరాధించుకుంటా అనిపించింది, యోసేపుకు ఎవరున్నారు, ఐగుప్తులు ఎవరున్నారు, దాసుడిగా వెళ్ళాడు రాజై తిరిగొచ్చాడు. యోసేపుకు ఎవరున్నారు, ఐగుప్తులు ఎవరున్నారు, దాసుడిగా వెళ్ళాడు రాజై తిరిగొచ్చాడు. నీ ఉంటే నాకు చాలును యేసయ్యా, ఐగుప్తులనైనా రాజవుతానయ్యా. పరిస్థితిని చూసి దానికి లోబడినప్పుడు మనము వాక్యంలో ఉన్న శక్తిని మనం చూడలేము. ఆమేన్. తవ్వలో పడినటువంటి విత్తనాలు ఒక్కటి కూడా ఫలించదు. మీరు మెట్లు దిగి నాలుగు పల్లీలు అడ పడేసిపోండి, పొద్దున కల్లా చెట్టు అయ్యి మీకు కొన్ని రోజులకు పంట వస్తుంది, మీరు నమ్ముతారా? కుక్కొచ్చి తినిపోతుంది అడ, కాకొచ్చి తినిగిపోతుంది. నీ నేల ఎట్టుండాలో తెలుసా? భద్రంగా వాక్యమునకు వ్యతిరేకంగా ఏది జరగదు. ఏయ్ వాక్యం ఉంది నా దగ్గర, ఏయ్ వాక్యం ఉంది నా దగ్గర, వాక్యం ఉంది నా దగ్గర, వాక్యం ఉంది నా దగ్గర. ఆమేన్. వాక్యం ఉంది నా దగ్గర. ఏ మంత్రశక్తులు నీ దగ్గర పనిచేయవు, ఏ చేతబడి క్రియలు నీ దగ్గర పనిచేయవు, ఏ చెడు దృష్టి నిన్ను ఆర్పజాలదు, ఏ నర దృష్టి నిన్ను ఆర్పజాలదు. ఎంతమంది గుంతలు తవ్వి ఆ గుంతలు వాళ్ళే పడతారు, నీకు ఒక్కటి కూడా ఏమి కాదు. హల్లెలూయా. నీ పక్కన 1,000 మంది పడినను, కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయం మన యొద్దకు రాదు. పరిస్థితులు అన్నీ గందరగోళం ఉన్నప్పుడు మనం వాక్యమును ఇంకా ఎక్కువగా నమ్మవలసి ఉంది. ఎందుకంటే ఆ వాక్యము ఏమో చేస్తుంది ఇక్కడ. ఆడ చెయ్యాలంటే రాతి నేలగా ఉండకూడదు నువ్వు అక్కడ. ఆమేన్. ఇంకా ఫలించకుండగా వాక్యం లోపలికి పోకుండగా చచ్చిపోయింటే బాగుండు, నా బతికింతే, నా రాత ఇంతే, నేను ఇంతే, నా పిల్లల్ని బతికించుకోలేని వాళ్ళని చంపి నేను చచ్చిపోయి అంత రాయి రాయి అందరు చెప్పండి రాయి. ఈ రాయి వాళ్ళందరూ రాయి రాతి మాటలు మాట్లాడతారు, ఆ వాక్యం లోపలికి వెళ్ళదు. ముళ్ళ కంచెల్లో పడిన వాళ్ళు కూడా ఫలించరంట. ఈ ముళ్ళ కంచెల్లో పడిన వాళ్ళు ఎవరు తెలుసా? డబ్బు ఎక్కువైపోయిందంటే దేవుణ్ణి మర్చిపోవటం, డబ్బు పూర్తిగా పోయిందంటే దేవుణ్ణి మర్చిపోవటం. ఐహిక విచారములు ధన మోసము రెండు అనిచేస్తాయంట ఇది ఫలించకుండా. కానీ ఒక విత్తనం ఉంటుంది, ఆ విత్తనము మంచి నేలలో పడి నూరంతలుగా ఫలిస్తుంది. హల్లెలూయా. బుడదల పడిన నన్ను ఇంత ఎత్తు ఎత్తినాడు దేవుడు. ఆమేన్. ఒక మొండిగా దేవుని దగ్గర కూర్చొని చూసుకుందాం రా సైతానా నువ్వా నేనా అనేటోడు కావాలా? ఏయ్ సిల్వలో నీకు చిప్ప దొరికింది, నువ్వేంది నాతో మాట్లాడేది అనేవాళ్ళు కావాలా? నా వెంట్రుకల్లో ఒకటైనను రాలదు అని నా దేవుడు చెప్పాడు, నువ్వేమి నాకు చేసేది అనేటోళ్ళు కావాలా? ఫేస్ టు ఫేస్ పోరాడేటోళ్ళు కావాలా? ఆమేన్. స్మిత్ విగిల్స్వర్త్ అన్నట్టు ఆయన 23 శవాలను లేపాడు ఆయన విశ్వాసంతో. ఒకరోజు ఆయన దగ్గరికి లూసిఫర్ దురాత్మ వచ్చి నిలబడిందంట, లేచిండంట, లేచి చూసినాడంట, చూసి నువ్వా అని వెళ్ళిపోయినాడంట. ఇప్పుడు మా ఇంటి పక్కన కుక్క ఉంటుంది, కుక్క వచ్చి మా ఇంటి దగ్గర నిలబడింది, కుక్కనా అని మనం పోతే ఎట్లుంటుంది? అంతగా చూసినాడు సాతాన్ని. సాతానుకు సంబంధించింది మన లోపల ఏమీ లేదు. హల్లెలూయా. వాక్యముతోనే నింపబడ్డాం, వాక్యమే దేవుడు. ఆ వాక్యమే నెరవేరుతా తప్పితే పరిస్థితులు నెరవేరవు. హల్లెలూయా. అందరం ఒక్క నిమిషం లేచి నిలబడదామా?
కళ్ళు మూసుకుందాం. ప్రార్థన నేను చేయబోతున్నా. పరిశుద్ధాత్మ దిగరండి. ఒక్కొక్కరి మీద ఉన్న ప్రతి కాడి విరగొట్టబడును గాక, ప్రతి అప్పుల కాడి విరిగిపోవును గాక, ప్రతి విధమైన కుటుంబ సమస్యలు విరిగిపోవును గాక, ప్రతి విధమైన రోగములు విరిగిపోవును గాక. యేసు నామమున స్వస్థత చెందుదురు గాక అని పలుకుతున్నా. యేసు నామమున ప్రభు క్రొత్త తండ్రి బిజినెస్ ఓపెన్ అవును గాక అని పలుకుతున్నా తండ్రి. ప్రతి బిజినెస్ దీవించబడును గాక అని పలుకుతున్నా. మహిమ నుండి మహిమకు నా బిడ్డలు వెలుదురు గాక. తండ్రి టాప్ లో ఉందరు గాక, చదువులలో టాప్ ఉండదురు గాక. యేసు నామమున, యేసు నామమున ప్రతి విధమైనటువంటి చేతబడి క్రియ మంత్రక్రియలు యేసు నామమున విర్రగొడుతున్న నీ క్షణమందే. మైండ్ లో పనిచేస్తున్న అల్ప విశ్వాసం యేసు నామమున విర్రగొడుతున్న నీ క్షణమందే. ప్రభు డల్గా ఉన్నటువంటి ప్రభు చురుకుగా లేకుండగా ఎంత వాక్యము చెప్పినను లోపలికి ఎక్కకుండా చేస్తున్న ప్రతి దురాత్మను నజరేడైన యేసు నామమున గద్దించి బంధిస్తున్నాను. యేసునామమున భార్య భర్తల మధ్య శాంతి సమాధానం ఉండును గాక అని పలుకుతున్నా. కుటుంబాలన్నీ రక్షణలోకి వచ్చును గాక అని పలుకుతున్నా. మంచి చదువుల్లో ఉన్నతంగా ఉందురు గాక. ప్రభతల నుండి అరికాలు వరకు ఉన్నటువంటి ప్రతి సమస్య ఈ క్షణమందే కొట్టివేయబడును గాక. సంపూర్ణ స్వస్థత కలుగును గాక, సంపూర్ణ స్వస్థత కలుగును గాక. నజరేయుడైన యేసునామమున దీవిస్తున్నానయ్యా. ప్రతి జాబులు ప్రమోషన్స్ వచ్చును గాక. వెహికల్స్ లేని వాళ్ళకి యేసునామమున వెహికల్స్ వచ్చును గాక. ప్రతి విధమైన కృంగుదల ఆత్మ యేసునామమున తొలగిపోవును గాక. విశ్వాసపు ఆత్మతో నింపండి ప్రభ. ఇప్పుడు ఎదురొచ్చిన సమస్యకు వీళ్ళే ప్రభ, సమస్యకు ఒక పెద్ద సమస్య సాతానుకు ప్రభ భయం పుట్టించే వణుకుడు పుట్టించేటువంటి విశ్వాసం మా దగ్గర ఉండును గాక. అట్లాంటి ధైర్యం ఇవ్వండి ప్రభ, అట్లాంటి రోషం ఇవ్వండి ప్రభ. ఆయన తన స్వరూపమందు తయారు చేశాడు గనక మేము పలుకుతే జరుగుతుందని ప్రతి ఒక్కరూ గ్రహించుదురుగాక, విశ్వాసంతో పలికి తెచ్చుకుందురుగాక. వందనాలేసయ్యా, మా మొరలు ఆలకించినందుకు కృతజ్ఞతలు. సమస్త ఘనత మహిమ నీకు చెల్లిస్తూ ఏ సతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అంతేకాకుండా ఎవ్రీ థర్స్డే 2:30 నుండి 3:00 వరకు బోల్స్ టైమ్ అని నా మెసేజ్ వస్తుంది. దయచేసి మీరందరూ చూడండి. మీరు చాలామంది అడుగుతున్నారు పాటలు కూడా వేయాలని, అందుకనే ఒక వారం పాటలు ఒక వారం మెసేజ్తో మీ ముందుకు వస్తున్నా. సో దయచేసి ఆ టైం గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నా. సండే ఆరాధన మరి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్ తార్నాకలో జరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళకుంటారంటే అక్కడికి మనందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. ఎవ్రీ థర్డ్ ఫ్రైడే ఒక మంచి సాక్ష్యమును పిలిపించి అక్కడ నేను సాక్ష్యము చెప్పించి ఈవినింగ్ ఉంటుందండి అది 6:30. సో అక్కడ కూడా మీరు కలవచ్చు. మీ ప్రేయర్ రిక్వెస్ట్లన్నీ అక్కడ ఫోన్ నంబర్ ఉంది, ప్రేయర్ రిక్వెస్ట్ నంబర్ మేమంతా బుక్లో రాసుకొని ఈవెన్ చర్చ్లో కూడా మేము ప్రేయర్ చేస్తున్నాం. మరి ఎంతోమంది రిజల్ట్స్ మాకు ఫోన్లో చేసి చెప్తున్నారు. ఆ రిజల్ట్స్ చూసి మేము చాలా వండర్ అవుతున్నాం. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, అందరి బట్టి వందనాలు. అదేవిధంగా నా నంబర్ 9866115292. మీరు ఈ పరిచర్యను కొనసాగించాలని మీరు అనుకుంటే దీనికి మీరు సపోర్ట్ పంపించండి. ఓకే, మీరు ఒకవేళ అనుకోకుండా దేవుడు అనుకున్నాడు కనుక ఇది నడుస్తుంది. దేవుడు అనుకున్నాడు కదా ఈ యొక్క మినిస్ట్రీ నడిపించాలని, కనుక నడుస్తుంది. ఈయ కలిగి సైలెంట్ అయితే ఉండొద్దు, ఎందుకంటే హూర ఆహారంలో వచ్చి పట్టుకున్నారు కదా, అప్పుడు అది ఈజీ అయిపోయింది. సో నువ్వు ఇవ్వగలిగి కూడా సైలెంట్గా కూర్చోవద్దు. ఈ పరిచర్యకు నువ్వు విత్తు, నువ్వు దీవించబడతావు. మరిన్ని వీడియోలు నా యొక్క మెసేజెస్లో మీరు చూడాలంటే ప్రసన్న బోల్డ్ నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ అయినా తర్వాత ఫేస్బుక్ అయినా ప్రతిదీ నేను నా పేరు పైన ఉంటుంది కనుక మీరు ఫాలో అవ్వచ్చు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.